ఈరోజు శుభదినం శుభదినం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త ఉద్యమ రథ సారథి మొట్టమొదటి స్వయం పాలన అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వైరులు కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినం ఈ సందర్భంగా राष्ट्र प्रजलकु अदे विधंगा मन मुख्यमंत्री गारिकि जन्मदिन शुभाकांक्षलु तेलियजेसे क्रमंलो नर्सपेट मुनिसिपालिटी आध्वर्यंलो कार्मिकुलकु नूतन वस्त्राल पंपिणी कार्यक्रमं चेपडुतुन्न संदर्भंगा अदे विधंगा ईएसआई संबंधिंचि शाश्वतमैनटुवंटि कार्ड पंपिणील संदर्भंगा अंदरिकी शुभाकांक्षलु ఇదిలో పార్టిసిపేట్ చేస్తున్న గౌరవ చైర్పర్సన్ గారు పుట్టి రజనీకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు అదే విధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు విద్యాధర్ గారు కౌన్సిలర్ సోదరి సోదరమణులు అదే మన డాక్టర్ విద్యాసాగరరెడ్డి గారు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు యువరాజ్ గారు ఇతర మిత్రులు పత్రికా సోదరులు అందరికి మరొకసారి నమస్కారం చాలా సంతోషం ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొన్నటి రోజు నిన్నటి రోజు ఈ రోజు మూడు రోజులుగా కేసీఆర్ గారి యొక్క పుట్టిన రోజు వేడుకలు అనేక రూపాల్లో తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇలా కార్మిక వర్గం నుంచి మొదలుకొంటే ఇవాల ఉన్నత వర్గాల వరకు కూడా రోజువారి కూలీలు వారితో పాటుగా గతంలో అస్తిత్వం లేనటువంటి అనేక వర్గాల ప్రజలు ఇవాల సుస్థిరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి స్థితి తెలంగాణ ప్రజల్లో ఇవాల తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి స్వయం పాలన రుచి చూపించి ఆత్మ గౌరవ ప్రతీకగా పాలన చేస్తూ ఇవాల దేశం గర్వించేటువంటి గొప్ప పాలన ఆనందకాలను అందించినటువంటి గణుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇవాల కార్మిక వర్గాలు ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చెప్పొచ్చు ఖచ్చితంగా అభినవ కామ్రేడ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనసబడ్డ వర్గాల ప్రతినిధిగా అనగారిన వర్గాల ప్రతినిధిగా పోరాటమే మార్గాన్ని ఎంచుకొని ఇవాళ ముందు వరుసలో అన్ని డిమాండ్లను సాధించి గొప్ప సాధకుడిగా గొప్ప పాలకుడిగా మన కేసీఆర్ గారు అనేక అవకాశాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చారు. వారి ఇంటికొకరికి అవకాశం అనేటువంటిది కాకుండా ప్రతి ప్రజలకు ప్రతి వర్గానికి అవకాశాలు కల్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ దాదాపుగా పుట్టిన క్షణం నుంచి గిట్టే వరకు కూడా ప్రతి స్టేజ్లో కూడా అనేక పథకాలను తీసుకొచ్చి గొప్ప సామాజిక స్పృహగా పాలకుడిగా చరిత్రకెక్కిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ పాలన కొనసాగాలి. వారు నిండా నూరేళ్ళ ఆయురారోగ్యాలతో వారు జీవించాలని వారి పాలన మరింత ముందుకు పోవాలని భారతదేశ ప్రజలకు అవసరాలు తీర్చేసిన స్థాయికి కేసీఆర్ గారు ఎదగాలని చెప్పి మనసారా కోరుతూ ఎందరికి పేరు పైన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ నమస్కారం.